నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ప్రభుత్వ కార్యదర్శి విజయ్ కుమార్ ఐఏఎస్ ఐక్యత విజయపథం యాత్రను చేపట్టారు. యాత్రలో భాగంగా కొత్త ఆర్టీసీ బస్టాండు నుండి గేట్ సెంటర్ వరకు ఐక్యత విజయపథం యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ బస్టాండులో వేదికపై ఆయన మాట్లాడుతూ పేదరికం నుంచి పేద జన విముక్తే ధ్యేయంగా ఐక్యమత్యమే లక్ష్యంగా ఒక పవిత్రమైన ఆశయంతో ఐక్యత విజయపథం యాత్రకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తరాలు మారినా అంతరాలు మారలేదని విజయ్ కుమార్ ఐఏఎస్ అధికారిగా మూడు దశాబ్దాలకు పైపడి కుల మత ప్రాంతాలకు అతీతంగా మానవ సేవే లక్ష్యంగా పనిచేశానని అన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా పలు పదవులలో సమర్థత నిబద్ధతతో పేదల విముక్తి కొరకు నిర్విరామంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యత విజయపథం యాత్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఈ ఐఏఎస్ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు నేను పనిచేస్తున్నటువంటి ప్రదేశాలలో పేదల కోసం పనిచేస్తూ పేదల పక్షాన నిలబడుతూ ఆపదలో ఉన్నవాళ్ల వైపు కష్టంలో ఉన్నవాళ్ల వైపు మనం నిలబడటం వల్ల ఎవరైతే ఆ అరాచకత్వానికి గురి చేస్తారో ఎవరైతే అరాచకత్వాన్ని జరిపిస్తారో ఎవరైతే ప్రజలను కష్టాలు పాలు చేస్తారో వాళ్ళదే ఆధిపత్యం వాళ్ళ మాటే చలామణి అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ అధికారైనా కూడా ఆధిపత్యం చేసే వాళ్ళ వైపే ఉండాలి కానీ కష్టాలను ఎదుర్కొనే వాళ్ళ వైపు కానీ పేదల వైపు కానీ ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకనంటే మనము అధికారంలో ఉన్న వ్యవస్థతోటి ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యవస్థతోటి మనం కలిసిమెలిసి ఉండకపోతే ఎక్కువ రోజులు అక్కడ పని చేయించరు. అందువల్ల ఎప్పుడు పేదల వైపు ఉండడం వల్ల ఎప్పుడు కష్టాలు ఎదుర్కొనే వాళ్ళ వైపు ఉండడం వల్ల ఎప్పుడు అణిచివేతకు గురైనటువంటి వాళ్ళ వైపు ఉండడం వల్ల 9 నెలలకి సంవత్సరానికి సంవత్సరానికే అక్కడి నుంచి నన్ను బదిలీ చేస్తూ వచ్చేవాళ్ళు. ఆ విధంగా ప్రతి చోట కూడా సంవత్సరం మించి పనిచేయలేటువంటి పరిస్థితులు అవడానికి మరొక కారణం ఈ బస్ స్టాండ్ పక్కనే ఉన్నటువంటి చిన్న నర్సింగ్ హోమ్ లో నా భార్య మొదటి కుమార్తెను కూడా ఇక్కడే ప్రసవించడం జరిగింది. నా మొదటి బిడ్డ కూడా ఈ పొదలకూరు బస్ స్టాండ్ పక్కనే జన్మించడం అనేటువంటిది మరొక అనుబంధం. అందుకోసమే ఈ యాత్రలో ఎలాగైనా సరే పొదలకూరికి ఒకసారి వెళ్ళాలి, పాత రోజులు ఒకసారి మననం చేసుకోవాలి. ఈ వీధుల్లో నడుస్తూ తిరిగాము, ఆ వీధులను చూస్తూ ఎక్కడ మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ ప్రసవించాము, ఎక్కడ బ్యాంకులో పనిచేశాము, ఎక్కడ సాయంత్రం పూట వాకింగ్ చేసేవాళ్ళమని చూసుకుంటూ ఈ రోజు నడుచుకుంటూ మళ్ళీ అదే పాత బస్ స్టాండ్ దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభూతి అనుబంధం. ఇకపోతే డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి